ఇక మరోవైపు బీజేపీ ఆశావహుల్లో టికెట్ల టెన్షన్ మొదలైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 3 నుంచి 22 మంది పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే 11 నుంచి 14 మందితో బీజేపీ స్టేట్ ఎలక్షన్ కమిటీ నియామకం జరగనుంది. ఈ కమిటీ సభ్యులే ఆశావహుల లిస్టు రెడీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 పేర్లు ఫైనల్ చేసి జాతీయ నాయకత్వానికి పంపనుంది. ఇక ముగ్గురిలో ఒక్కరినే ఫైనల్ చేయనుంది బీజేపీ హైకమాండ్. దీంతో ఆశావహుల్లో టెన్షన్ కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ బీజేపీ కార్యాలయం నుండి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, బీజేపీలో ఆనవాయితీ ఎట్లుంటుందంటే మిగతా టీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి టికెట్ల కేటాయింపు, అట్లనే కాంగ్రెస్కు అదొక డిఫరెంట్. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఇందులో కనీసం 11 మంది సభ్యుల నుంచి 14 మంది వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడి ఇష్టం మేరకు ఈ కమిటీలో సభ్యులు ఉంటారు. ఆ స్టేట్ ఎలక్షన్ కమిటీ ఏం చేస్తుందంటే బీజేపీకి సంబంధించినటువంటి కమిటీ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారు అన్నటువంటి ఒక లిస్టు మొత్తం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడే ఒక స్క్రూటిన్ చేస్తారు. సో బీజేపీ నేతలు చెప్పేటువంటి ప్రకారం ఏంటంటే గత ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక నియోజకవర్గం నుంచి 3 లిస్టును రెడీ చేస్తారు. ఆ 3 యొక్క పేర్లను ఇక్కడ స్క్రూటిన్ చేసి బీజేపీ స్టేట్ ఆఫీసులో బీజేపీ స్టేట్ ఎలక్షన్ కమిటీని స్క్రూటిన్ చేసిన తర్వాత ఈ 3 పేర్లను జాతీయ నాయకత్వాన్ని పంపుతారు. జాతీయ నాయకత్వం ఏం చేస్తుందంటే ఆ 3 పేర్లలో ఒక పేరు ఎవరికైతే సర్వే రిపోర్ట్లు కానీ లేదంటే ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు కావచ్చు లేదంటే అక్కడ బలంగా ఉన్నారు, సో భారతీయ జనతా పార్టీ ఈజీగా గెలిచేటువంటి అభ్యర్థి, ఇట్లాంటి ఒక 5-6 అంశాలు చూసిన తర్వాత ఒక పేరును ఖరారు చేస్తూ బీజేపీ తెలంగాణ స్టేట్కు పంపిస్తారు. సో అప్పుడు ఆ అభ్యర్థి ఫైనల్గా అభ్యర్థి ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థిగా పేరు ప్రకటిస్తారు. అది మీడియాకు విడుదల చేస్తారు. సో ఆ తర్వాత అతను పోటీలో ఉంటాడు. ఇది బీజేపీ యొక్క ఆనవాయితీ. అయితే వాస్తవానికి ఈ మధ్యకాలంలో కొంత బీజేపీ బలోపేతం కావడం, ఇతర పార్టీల నుంచి చాలామంది సీనియర్ నేతలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం, బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత పార్టీ కొంత బలోపేతం కావడం, ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేయడం, నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కొంత సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేయడం. సో చూస్తానికి భారతీయ జనతా పార్టీ కొంత బలోపేతంగా ఉందన్నటువంటి సిచ్యువేషన్ కనపడడం, వీటన్నిటితోటి పోటీ చేయడానికి చాలామంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇదొక కారణం. ఇక రెండొక కారణం ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది వాస్తవానికి. ఎందుకంటే దుబ్బాకలో రఘునందన్ గెలిచారు, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలిచారు, అంతకుముందు జరిగినటువంటి జిహెచ్ఎంసి కార్పొరేటర్ సీట్లను 48 గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. వాస్తవానికి బీజేపీకి అప్పుడు 2-3 కార్పొరేటర్ల సీట్లు ఉండే, కానీ ఏకదమ్మున 48 సీట్లు గెలుచుకునేసరికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో పోటీ చేయడానికి ఆసక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కనీసం ఒక నియోజకవర్గం నుంచి 3 నుంచి 22 మంది వరకు ఉన్నారు. మన మెదక్ అంటే హైదరాబాద్ దగ్గరలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం, ఒక నియోజకవర్గంలో ఒక 3 మాత్రమే టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నంలో దాదాపుగా 22 నుంచి 28 మంది పోటీగా ఉన్నారు. అట్లా ఆ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఒక టెన్షన్ నెలకొన్నది. అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు పనిచేసుకోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు చెప్పారు, జాతీయ నేతలు చెప్పారు. సో నియోజకవర్గాలకు సంబంధించి అందరూ నేతలు తమకే టికెట్ వస్తుందని ప్రజల్లో ఉంటున్నారు గత కొన్ని నెలల నుంచి కూడా. సో ఖచ్చితంగా తమకే టికెట్ అని చెప్పి వాళ్ళ పైరవీలు వాళ్ళు చేసుకుంటారు, ఓకే, కానీ ప్రజల మద్దతు కోరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒక టెన్షన్ నెలకొన్నది. అటోమో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల మూమెంట్ స్టార్ట్ అయింది, టీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ టికెట్ల ప్రకటన అయిపోయింది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో టికెట్ల ప్రకటన ఎట్లా ఉండబోతుంది, ఎవరికి టికెట్ వస్తుంది, ఇన్ని రోజులు ప్రజల్లో ఉన్నాం, సరే కొంత ఖర్చు కూడా చేసుకున్నాం అనేటువంటి ఆలోచనలో చాలామంది నాయకులు ఉన్నారు. కాబట్టి ఒక టికెట్ల టెన్షన్ అయితే భారతీయ జనతా పార్టీలో నెలకొన్నది. అయితే దీనికంటే ముందుగా ఇందాక మనం చెప్పినట్టు సూర్య, ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కమిటీ అంతా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లీడ్ చేస్తారు. ఈ 11 నుంచి 14 మంది ఉన్నటువంటి ఈ నాయకుల్లో వీళ్ళందరూ కూడా స్క్రూటిన్ చేసి మొత్తం ఎంతమంది పోటీకి సిద్ధంగా ఉన్నారో అందులో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 పేర్లను ఫైనల్ చేసి జాతీయ నాయకత్వాన్ని పంపడం, జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒకరి పేరును పంపడం అయితే గతంలో జరుగుతూ వస్తుంది.
2018 ఎన్నికల్లో అదే పొజిషన్ ఉండే, తర్వాత అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఉంది. కానీ ఇప్పుడు కొంత భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది కాబట్టి ఇప్పటికే మధ్యప్రదేశ్లో టికెట్ల ప్రకటన చేశారు, ఇంకొక వైపు ఛత్తీస్గఢ్లో కూడా టికెట్ల ప్రకటన అయిపోయింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా టికెట్ల ప్రకటన ఉంటుంది ఏందన్నదైతే దాని మీద కొంత బీజేపీ ఆశావాహుల నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి నేతల్లో ఒక టెన్షన్ అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు సూర్య.